అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నిన్న నందిగామలో ఏదైతే జరిగిందో, ఎంపీ గారు నందిగాం సురేష్ పట్ల జరిగిన సంఘటనని అంతా కూడా వక్రీకరిస్తూ, మరి అన్యాయంగా 20 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినందుకు పూర్తిగా మేము ఖండిస్తున్నామండి. అసలు వాస్తవం ఏం జరిగిందో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నందిగాంలో గత 25 రోజులుగా మరి నందిగామ అమరావతి జేఏసీ వారి ఆధ్వర్యంలో 25 రోజులుగా మేము ఈ అమరావతికి మద్దతుగా దీక్ష చేస్తున్నామండి. మరి నిన్న ఆదివారం కూడా 10 గంటలకి ఆ దీక్ష స్టార్ట్ అయింది. దాదాపు 11:30 సమయానికి మన ఎంపీ గారు నందిగాం సురేష్ గారు నందిగామలో ఆయన వైద్య చికిత్స నిమిత్తం ఆయన నందిగాంకు రావటం జరిగింది. కరెక్ట్గా దీక్షా శిబిరానికి ఎదురుగా ఆయన అడ్రస్ అడుగుతున్నారు, అక్కడ హాస్పిటల్ అడ్రస్. అది అక్కడ రోజు మరి దీక్షకు వచ్చే ఒక బాబుని అడగటం, ఆ బాబు అడ్రస్ చెప్పి తర్వాత అక్కడ ఎంపీ గారితో ఉండగా మన దీక్షలో ఉన్న జేఏసీ వాళ్ళు కానీ మిగతా టీఎన్ఎస్ యువత కానీ వాళ్ళందరూ కూడా మరి ఎంపీ గారి వెహికల్ దగ్గర సమీపించి మరి అమరావతికి మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి గులాబీలతో మరి వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి. ఎంపీ గారికి గులాబీలతో ఇచ్చి యూత్ అంతా కూడా మీరు అమరావతి పోరాటానికి సంఘీభావం తెలియజేయండి, అదేవిధంగా మీరు గుంటూరు ఎంపీ గారు కాబట్టి మీకు బాధ్యత ఉంది, మరి గతంలో మరి ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఏ విధంగా అయితే వచ్చి అక్కడ మరి అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేస్తారో మీరు కూడా వచ్చి అక్కడ మహిళలకి రైతులకి సంఘీభావం తెలియజేయండి అని కోరారండి. అదే మా వాళ్ళు చేసిన పని. మీరు వీడియోస్ కూడా చూపిస్తాము, అక్కడ ఎంపీ గారు వెహికల్ దగ్గరకు వచ్చి అమరావతికి సపోర్ట్ చేయమని చెప్పి గులాబీ పూలు ఇచ్చి అమరావతి నినాదాలు చేయటమే మా వాళ్ళు చేసిన పని. ఇప్పుడు ఆ వీడియోస్ కూడా మీకు ప్లే చేసి మీకు ప్రూఫ్స్ చూపిస్తామండి. కానీ మనం ఉన్న ఒక్క జిల్లానే ఉన్న ఒక్క రాజధాని అభివృద్ధి పరంగా ముందు నిన్న కేంద్రం బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్కడ కనీసం 20 తెచ్చుకొచ్చి కెమెరా పెడతాను, పెడతా కదా రైతు జ్వల చూసారండి. మరి ఈ రెండు వీడియోస్లో ఎక్కడన్నా మా వాళ్ళు దుర్భాషలాడినట్లు కానీ దౌర్జన్యానికి పాల్పడినట్లు కానీ మీరు రుజువు చేయగలరా? అదేవిధంగా మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ని నేను చదువుతున్నా అండి. కొంతమంది టీడీపీ అనుచరులు దురుద్దేశంతో కుట్రపూరితంగా దళిత ఎంపీనైన నన్ను అడ్డగించి నానా విధమైన దుర్భాషలాడుతూ కారుని ధ్వంసం చేశారు. ఇంకా కారుని కాళ్లతో చేతులతో కొట్టడం తన్నటం జరిగింది. కారు సైడ్ అద్దాలు పగలగొట్టడం జరిగింది. మా మీద దురుసుగా ప్రవర్తించి అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా నాకు రక్షణగా వచ్చి తన విధులు నిర్వహిస్తున్న పిఎస్ఓ అయిన మల్లెల విజయబాబుపై దాడి చేసి మెడ మీద గాయాలు చేయటం జరిగింది. మా కారులో ఉన్న పిఏ జగదీష్పై దాడి చేసి చొక్కా పట్టుకొని లాగటం జరిగింది. కారులో ఉన్న కిరణ్, నాగేంద్ర మొదలైన వారందరినీ కూడా అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా జైసీబీఎన్ మరియు
అమరావతి అంటూ నినాదాలు చేయమని లేని పక్షంలో నేను ఇక్కడ నుండి వెళ్ళనీయమని బెదిరించడం జరిగింది. ఈ సంగతులన్నీ ఈరోజు సుమారు ఉదయం 10:30 నందిగాం పట్టణం సమయంలో నందిగాం పట్టణ సినిమా హాల్ సెంటర్లో జరిగినాయి. కావున చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందిగా కోరటమైందండి. ఇదండి వాళ్ళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్. మనం వీడియో చూసాం, ఎక్కడైనా కూడా అక్కడ మరి దాడులు కానీ అసభ్యకరంగా మాట్లాడటం కానీ మీరు చూసారా? ఒకవేళ మీ దగ్గర వీడియోస్ ఉంటే ఆ ప్రూఫ్ చూపించండి. అంతేగాని అన్యాయంగా దాదాపు 20 మీద మరి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఈరోజు రోజు అక్కడ పాప యాక్టివ్గా యూత్ వాళ్ళు రోజు 25 కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నందుకు కేవలం కక్షపూరితంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి పాప అన్యాయంగా ఈరోజు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.